ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి నేను చెప్పే మాసం నవంబర్ మాసంలో చివరి రెండు వారాలు ఏ విధంగా ఉంటాయో దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు విశ్లేషణ వివరంగా తెలియజేస్తాను. ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి తమ మీద తమ స్వయంభుగా కష్టపడి ఏదైనా సాధించగలుగుతాము అనేటటువంటి పట్టుదల ఉన్నప్పటికీ ఆ పట్టుదలకు తగ్గట్టుగా కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయలేక ఆ కార్యక్రమాన్ని ఒక పనిని 10 విధాలుగా వాయిదాలు వేస్తూ ఆలస్యం చేసేటటువంటి మనస్తత్వంతో కూడినటువంటి వారే ఈ రాశి కలిగిన వారు ఉంటారు. వీరికి తమ మీద నమ్మకం అనేది భరోసా అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని వ్యసనాలలో తొందరగా అట్రాక్ట్ అయ్యేటటువంటి మనసు మంచి చెడులని ఎంతగా సెంటిమెంట్గా ఆలోచిస్తారో అదేవిధంగా చెడు వైపు కూడా అంత తొందరగా లోపడేటటువంటి ప్రభావంతో కూడినటువంటి మనసు కలిగిన వారే ఈ రాశి కలిగిన వారు ఉంటాం గొప్ప విషయం. అలాగే ఈ రాశి కలిగిన వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఈ నవంబర్ చివరి రెండు వారాలలో తక్కువగానే ఉంటుంది. వ్యాపార రీత్యా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు పెట్టుబడులకి అనుకూలించటం వ్యాపారంలో లాభకరమైనటువంటి లాభదాయకమైనటువంటి సంపదను వెనకేసుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగదారులు కూడా తమకంటే పెద్దవారితో మంచి పేరు పొందాలనేటువంటి ఆలోచనతో ఒకనాటి క్రితం తమ సంబంధించిన సమజ్జులతో కూడా అవమానపడినా దాన్ని ఆ మచ్చను చెరుపుకొని ముందుకు పోయే విధంగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది. అందులో కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు. కాస్త వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల మీద అవగాహనతో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. కోర్టు విషయాలలో సతమతమై సమస్యలని తీరక భయభ్రాంతులతో బతుకుతున్న వారికి ఆ కేసులు కాస్త మరలా వాయిదాలు పడేటటువంటి అవకాశాలు జరుగుతాయి. అలాగే వ్యవసాయదారుల్లో కూడా కాస్త వారు శ్రమించిన శ్రమకి లోపం జరుగుతుందన్నటువంటి భయంతో ఉన్నప్పటికీ ఆ శ్రమకు తగ్గట్టు ఫలితం కూడా వారికి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి దృఢత్వం మనస్థితితో కలిగినటువంటి సంకల్ప బలం ఉన్నప్పటికీ వీరికి కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రుల వలన అయిన వారి నుంచి మాత్రం కాస్త మనస్పర్ధలు కలిగేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య నడువున చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వటం ఓర్పు లేక మానసికమైనటువంటి వేదనలు పడుతూ చిన్నదాన్ని పెద్దగా చేసుకొని బాధపడేటువంటి పరిస్థితి జరుగుతుంది. ధన నష్టం అనేది కలిగే అవకాశాలు ఎక్కువ. అయిన వాళ్ళ మధ్య గొడవలకు కూడా తావు ఇచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. ముఖ్యంగా ప్రేమించుకున్నటువంటి వారి విషయాలలో మాత్రం కొన్ని అనుకోని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ప్రాణహితంగా ప్రేమించుకున్నటువంటి వారు కూడా విడిపోయే ప్రమాదాలు జరుగుతాయి. కనుక ఈ రాశి కలిగిన వారు ఎట్టకేలకి తగిన ఆలోచనతో నిర్ణయం తీసుకొని చేయటం మంచిది. సకాలంలో చేయదగిన పని చేయటం గొప్ప విషయం. దైవారాధన భగవంతుని సంకల్పం చేసుకోవటం చాలా మంచి జరిగే ప్రమాదం. అలాగే మీకు పర్సనల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబపరంగా కానీ లవ్ విషయంలో కానీ ప్రేమ విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యతో మీరు బాధపడాల్సిన పరిస్థితి లేకుండా తప్పకుండా మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు పూర్తి పరిష్కారం చేయవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.